कोमरंभीम जिल्ला बेल्लंपल्ली सिंगरेणी एरिया गोलेटी पल उपरितल बोग्गु बावुल नुंडी कोल रवाणा चेस्तुन्ना लक्की ट्रांस्पोर्ट ड्रैवर्लु क्लीनर्लु सम्मे बाट पट्टारु। ई संदर्भंगा वारु मात्लाडुतू गत कोद्दी नेलुलुगा समयानिकी जीतभत्यालु इव्वकुंडा प्रोविडेंट फंड विवरालु तेलुपकुंडा तमनु ट्रांस्पोर्ट यजमानितो पाटु सिंगरेणी अधिकारुलु इब्बंदुलकु गुरि चेस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु। धर्नाकि मद्दतुगा सीआईटीयु नायकुलु संघीभावं तेलिपारु। पैसा पन्न वूपेड़ता मोता हस्ते मरी पीएफ कार्ड ప్రూఫ్ ఉండాలి కదా అది ఇంకా లేదు ఎప్పటి నుంచి ఇస్తలేరు ఇవి ఆ సంవత్సరం అయిదాంది ఇప్పటికి దానికి ఏం టోకెన్ అనేది ఆధారం అనేది మాకు ఏం ఇంతవరకు ఆధారం చూపెట్టలేదు అందుకే మేము ఇయాల పోయిన నెల ఇట్లా 23 తారీఖు జీతం వేసిండు ఇది ఒకటే నెల అన్నారు సరే అనుకొని ఒక నెల ఒప్పుకో యాక్చువల్లీ మీ జీతం ఎప్పుడు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకున్నారు 10 నుంచి 11 12 వరకు ఇట్లా పని చేస్తా ఉన్నారు 15 రోజులు 24 గంటలు 15 రోజులు 24 గంటలు డ్యూటీ చేస్తారు డ్యూటీ టైంలో వీళ్ళకి ఎలాంటి రక్షణ లేదు నిజంగా ఇయల బండు పెట్టే పరిస్థితి రావడానికి కారణం ప్రధానంగా కాంట్రాక్టర్ ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళు ఏదైనా సమస్య మీద బండు పెట్టాలంటే కూడా వెనక ముందే అబ్బో బండు పెట్టం మేము బండు పెట్టం అనే పరిస్థితి రోజు పని చేస్తనే నోటికి అన్నం రాని పరిస్థితిలో బండు చేస్తే ఇయల వాళ్ళ జీతం కూడా రాదు కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమైన మాటల వల్ల ఒక ఖచ్చితమైనటువంటి హామీ లేకుండా జీతాలు లేట్ చేయటం ప్రధానమైన సమస్య పిఎఫ్ పిఎఫ్ వాళ్ళకి 20000 జీతాలు అంటే 12% పిఎఫ్ కట్ చేయాలి 12% 2400 ఇస్తుంది 2400కు యజమాని వాట కూడా 2400 కలిపితే 4800కు గవర్నమెంట్ 8% వడ్డీ ఇస్తుంది ఇది వీళ్ళ పైసలు కట్ అయినటువంటి 2400 ఎవరి జేబులు ఉన్నాయి అనేటువంటిది ఇలా క్లియర్ కావాలి అందుకే వాళ్ళు చూసి ఓపిక వట్టి పట్టి అలా ఏదో ఒక మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఈ తరఫున నీళ్ళు చేసేటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు పోరాటం ఎన్ని రోజులు చేసినా వాళ్ళ